వెంకటగిరి సంస్థానాధీశులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఎస్వీటీసీ చైర్మన్ సాయికృష్ణ యాచంద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి చేపట్టిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటల యొక్క అర్థాలు నిఘంటువులో కూడా లేనటువంటి భాషను మాట్లాడటం బాధాకరంగా ఉందన్నారు. రాజకీయాలు రోజురోజుకు దిగజారి పతనావస్థకు చేరి ఈ దూషణ తిరస్కార పర్వంలోకి రావటం దురదృష్టకరం అన్నారు. ఏదైనా తప్పు ఉంటే విమర్శించు గానీ దూషించకూడదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు తెలియజేయాల్సిందిగా అలాగే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి వాడినటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాష ఉపయోగంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి దాని మీద వారే బాగా చెప్పగలరు. మా అందరికన్నా భాష మీద అనేక రకాలుగా పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి మా సోదరులు సాయికృష్ణ యాచేందర్ గారిని వారి సందేశం స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గౌరవనీయులు చమత్కార శిరోమణి మా ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. చైర్పర్సన్ గారు, పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, కౌన్సిలర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక విసురు రామనారాయణ రెడ్డి గారు విసిరారు. నాకు భాష తెలుసు కానీ దుర్భాషలు తెలియదు. కాబట్టి ఆ దుర్భాష వాటి అంటు వాటి పొంటు నాకు అవగతం కాలేదు. కానీ కొత్త కొత్త తిట్లు అవి డిక్షనరీలో దొరకటం లేదు. ఇది ఏ భాష అంటే ఇది ఒకరేమో ఏదో మంచి అర్థం అంటారు, ఒకరు చెడు అర్థం అంటారు. వీటి అనర్థాలు మాత్రమే మనకు అర్థమవుతుంది కానీ అసలు లోతైన అర్థం మంచో చెడో అని అర్థం కాదు. అయినా రాజకీయాలు రోజు రోజుకి దిగజారి పతనావస్థకి చేరి ఈ దూషణ తిరస్కార పరమంలోకి రావటం చాలా దురదృష్టకరం. తెలుగుదేశం పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఉంది, అనేక పర్యాలు గెలిచింది. కానీ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇందువల్ల ఈ సహించలేని భరించలేని సహనం లేని ఈ స్థితికి వచ్చి ఈ దూషణ పర్వంలో దిగుతుందో మాత్రం నాకు అర్థం కావటం లేదు. ఏదైనా తప్పు ఉంటే విమర్శించవచ్చు, అది సమంజసం. కానీ ఈ విధంగా దూషించటం అది కూడా శబ్దరత్నాకరం లాంటి నిఘంటువులకు కూడా అర్థం కాని ఒక భాషలో తిట్టడం ఆయన పట్టాభో ఎవరు నాకు పరిచయం లేదు. ఈ విధంగా మాట్లాడటం మాత్రం చాలా దురదృష్టకరమైన పరిణామం. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సముచిత సమున్నత సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు పేద ప్రజలందరికీ. మిగతా విషయాలు అలా ఉంచి అందరికీ వారికి సహాయపడాలని, సాయం చేయాలని, సహకారం అందించాలని, చేయుటనివ్వాలని వారు చేస్తున్న ఈ బృహత్ ప్రయత్నంలో ఇటువంటి పరిణామాలు జరగటం చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఈరోజు పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుల ఆగ్రహం కాదు, ఈ ఆగ్రహం జనాగ్రహం, ప్రజాగ్రహం. ప్రజలందరూ ఆగ్రహిస్తున్నారు. మామూలుగా పార్టీలు ఒక పార్టీ తిరిగితే ఇంకో పార్టీ దూషించటం అది మామూలైన విషయం. కానీ ఇక్కడ ఎవరిలో చైతన్యం వచ్చిందంటే ఏ పిలుపు ఉన్నా లేకపోయినా మామూలు జనం కూడా చీ 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 ఇదేమిటి ఈ విధంగా దూషిస్తున్నారే అన్న స్థాయికి రావటం ఇది ఏమని చెప్పాలో నాకే
అర్థం కావటం లేదు. ఇటువంటి దూషణలను మానుకోవాలి. ఒక సంక్షేమం కోరి చేస్తున్న ఒక ప్రయత్నానికి అడ్డు తగలటం, సంక్షోభం కలిగించటం సమున్నతమైన సముచితమైన పద్ధతి కానే కాదు. అవకాశం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు. వారు ఏ విధంగానూ లోటు లేకుండా ప్రజలందరికీ కూడా సమున్నత స్థాయిలో వారి సహాయాలు సహకారాలు అందిస్తున్నప్పుడు ఏదో ఒకటి లేనిపోని అభాండాలు వేస్తూ వారు ఈ విధంగా దూషించటం అది కూడా భాషకు చెప్పలేని మొప్పలేని మాటకి అందని ఒక లాంగ్వేజ్లో వాళ్ళు తిట్టడం చాలా దురదృష్టకరమైన విషయం. నేను సగౌరవంగా మనవి చేస్తున్నాను, ఎవ్వరూ కూడా దోషణలు దిగద్దు. ఏ పార్టీ వారైనా ఎవరైనా కానీ ఏదన్నా తప్పుంటే అది తప్పని ఎత్తి చూపాలే కానీ దూషించటం అనేది మానవులకు సహజం కాదు. మనం ఎంతో పుణ్యం తెచ్చుకొని మానవ జన్మ ఎత్తాం. ఇటువంటి స్థాయిలో ఉన్న మానవులను దిగజారి మనం ఈ అత పాతకడానికి వెళ్ళి స్థాయిని మర్చిపోయి ఈ విధంగా ఈ దూషణలు చేయటం చాలా దురదృష్టకరమైన విషయమని నేను సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి రామనారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి వారు రమ్మన్నారు, నేను వచ్చాను. అంతే, నమస్కారం.